సో ఇది రోప్ వే వెళ్తావా? పోగిందా? ట్రై చేయం కదా, వెళ్ళు. ట్రై చేయం కదా, వెళ్ళు పద. సరే పదం పడం పడం పద, ఏం కాదు. అది నీకు ఉంటే సరిపోదు, కొట్టాలి బాగా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదులతో ముచ్చట్లు. ఇది ఎందుకంటే ఏదో స్టైల్ కోసం కాదు, చాలా ఎండగా ఉంది. అయితే ఈరోజు నేను చేసే బ్లాగ్ ఏంటి అంటే, చైతన్య ఫ్రెండ్స్ అందరం కలిసి విఆర్ గోయింగ్ టు ఫార్మ్ హౌస్ అన్నమాట. సో ఆ ఫామ్ హౌస్లో ఎలా, అసలు ఫామ్ హౌస్ ఎలా ఉంది, అక్కడ ఫ్రెండ్స్తో మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ఈ ప్లేస్ మాత్రం నేను ఇప్పుడే చెప్పను, ఇది ఒక సీక్రెట్ ప్లేస్ అనమాట. నేను ఒక దగ్గర ఉన్నాను, ఒక పని మీద వచ్చాను. అసలు ఏంటో ముందుకు వచ్చావు? వాడి స్కూల్ అనమాట అది. సరే, ఆ విషయం మనం పక్కన పెట్టేస్తే, నేను ఎందుకంటే మేము ఇంట్లోంచి రాలేదు, ఇంట్లోంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాము ఒక ప్లేస్కి. ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు దట్ ఫామ్ హౌస్ అనమాట. సో మా లగేజ్, ఇంత పెద్ద లగేజ్ ఏంటి అని, ఎన్ని రోజులు ఉంటున్నాము అని డౌట్ మీకు వచ్చిందా? ఓన్లీ వన్ డే అండి. శ్రేయాంశ్, నీ కార్ ఉండిపోయింది ఇక్కడ. నీ కార్ బుల్లెట్, బుల్లెట్ కార్ అయ్యి బాబు పడిపోయింది. ఓకే, సో ఒకటే రోజు, కాకపోతే అక్కడ బెడ్షీట్స్ అవి బాగుంటాయో లేదో ఎవరు జాగ్రత్త వాళ్ళది కాబట్టి, సో అవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. నువ్వు డ్రైవ్ చేస్తున్నావా? ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అంటే, శ్రేయాంశ్ నువ్వు వీడియో తీయగలవా మా ఇద్దరిని? హాయ్ శ్రేయాంశ్. సో యా, మృదుల చెప్పినట్టు కొంతమంది నా ఫ్రెండ్స్ యుఎస్ నుంచి వచ్చారనమాట. సో యుఎస్ నుంచి వచ్చారు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు కొంతమంది, నేను పిల్లల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను ఈరోజు. బికాజ్ వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు ఇండియా రావడం ఇదే ఫస్ట్, అంటే నేను కలవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది మా ఏజ్ వాళ్ళు ఉన్నారు. సో ఎవరెవరేం కలుస్తున్నాము, అసలు ఏం చేస్తున్నాము, మా ఫన్ ఎలా ఉంటుంది, మా సరదా ఎలా ఉంటుంది అనేది ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాము. ఓకే శ్రేయా, స్టార్ట్ అవుదామా? వెళ్ళిపోదామా ఫామ్ హౌస్కి? చూడు, ఇక్కడ చూసి చెప్పు. ఇక్కడ చూడరా, అదా రెడీయా? మా శ్రేయాంశ్కి ఇక్కడ దిండు దుప్పటి ఏర్పాటు చేశాం, సో దట్ వాడు పడుకుంటాడు కాబట్టి. సో ఇదే మా విల్లా ఎంట్రన్స్. ఇప్పుడే ఎంటర్ అయ్యాం మేము. శ్రేయాంశ్ పడుకున్నాడు కార్లో. సో నా ఉంటే సెకండ్ ఓ క్లాక్ ఫ్రీ అయింది, చాలా వేడి ఉంది. సో చెప్తా కొంచెం మళ్ళీ పడుకోబెట్టి, ఒక బ్రీత్ తీసుకొని మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్తాను. మేబీ నీళ్లు నింపితే క్లోరిన్ వేయట్లేదు. సో బికాస్ లాస్ట్ టైం ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది, ఇంకో ఫామ్ హౌస్ వెళ్ళినప్పుడు క్లోరిన్ వల్ల అనవసరంగా స్కిన్ పీల్ ఆఫ్ అయిపోవడము. అది పెద్దవాళ్ళ సైడ్, పిల్లల సైడ్ అంటే కానీ మరీ స్టీప్ ఎక్కువ ఉంది కదా. అది ఓన్లీ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే చేయగలరు, నాలాంటి దానికి నీలాంటి వాడికి సెట్ కాదు. ఓకే, సో తర్వాత ఇక్కడ అంతా సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చారు. అది బాగుంది కదా. యా, ప్రమోటింగ్ ది ఫామ్ హౌస్ ఫర్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ అంటే ఎట్లా ఉంది చూపిస్తుంది. సో అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు పృథ్వీ. పృథ్వీ హాయ్, ఇక్కడరా. పృథ్వీ గురించి ఒక మంచి మాట. గుండు బాస్ ప్రస్తుతం కాదు, యుఎస్ లో హాస్టల్ లో ఉంటాడు, హాస్టల్ సో కాబట్టి హాలిడేకి ట్రిప్ వచ్చాడు. మెమరీస్ చెప్తుంది రేపు. అదే మెమరీస్ అంటే ఇంకా అప్పట్లో మరి గుట్టో, ఇప్పుడు ముషరఫ్, ఇప్పుడు గుండు బాస్. పరిచయం అంటే కేసీ, నాకు స్కూల్ ఫ్రెండ్ ఉన్నాడు క్రాంతి అని చెప్పేసి, వస్తున్నాడు వాడు చాలా అప్పట్లో వస్తాడు. సో మేము ఇద్దరం టెన్త్ తర్వాత మంచి కాలేజ్ లో జాయిన్ అయ్యి బాగా
ఉన్నత ప్లేసెస్కి వెళ్ళాలి. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ జాయిన్ అనుకున్నాం. అన్న కార్తీక్ నారాయణ జాయిన్ అయ్యారు. మేము అప్పుడు కేసీ పరిచయమై అప్పటి నుంచి మ్యూచువల్ ఫ్రెండ్స్ చేసి దాదాపు మాది నైస్. సో నేను మీట్ అవ్వడం కూడా ఫస్ట్ టైం యాక్చువల్గా మీ అందరినీ వెరీ వెరీ హ్యాపీ. సో వాళ్ళ అబ్బాయి అన్నమాట వాళ్ళ అమ్మలాగా ఉన్నాడు కదా సేమ్. అదేంటండి మీ అబ్బాయికి అసలు మీ తోలికలు రాలేదేంటి. నా కొడుకు పడుకున్నాడు కదా లేచిన తర్వాత ఈ డైలాగ్ మీరు ఏం చెప్తారో చూద్దాం. ఎవరి పోలికల్లో ఉన్నాడు ప్రింటేనా అదే కాసేపు కుళ్ళుకో సరే లేరా తర్వాత మాట్లాడుకో ఎన్నెన్నో అనుకుంటా అన్న అవుతాయండి. పైన ఒకటి పెద్దది కింద సెల్లార్. ఇప్పుడు సెల్లార్కి వెళ్తున్నాం మనం. బతికేస్తే బాగుంటుంది. బెడ్రూమ్ అది వాష్రూమ్ పైన పెద్దది ఉంది అక్కడ రోప్వే లాగా ఇచ్చారు ఒకటి పైన. యా సో ఇది రోప్వే వెళ్తావా? ఓగిందా? ట్రై చేయం కదా వెళ్ళు. ట్రై చేయం కదా వెళ్ళు పద. సరే పద పడం పడం పద. ఏం కాదు లైఫ్లో అడ్వెంచర్ చేయాలి. ఇది షడక్షడ మూవీలో అరే నర్సింగ్ ఈ అడవిలో ఇంత రూపాయి ఎవరు కట్టుంటారా? తెలియదు సార్. బట్ యా ప్రాపర్టీ చాలా బాగుంది. రోపే ఊగుతుంది ఇలా. ఇవన్నీ చేస్తే ఏంటంటే నాకు ఒక చిన్న టైం ఉంటుంది. అందరు వచ్చి ఆక్యుపై చేసిన తర్వాత రూమ్స్ చూపిస్తే అసలు బాగుంటుంది కదా. చూడండి ప్రాపర్టీ వ్యూ. ఇది బయట పెద్ద సిట్ అవుట్. ఇది అది కాదనుకుంటా. Hi, guys. After a very long time, Hi, Dhruva. Dhruva, I should see you. Dhruva. Dhruva, Nanda. Dhruva, Nanda, Sandhya. Dhruva, Nanda. Dhruva, Nanda. Dhruva, Nanda. My Shreyansh, pure leke aayu. Manchi cranky mode lo unna Shreyansh. Shreyansh. ఇంకో 20 మినిట్స్ వీడు సెట్ చేయడంలో ఉంటుంది. ఇంకొక 1 అవర్ వేరే పిల్లల్ని పరిచయం చేసే దాంట్లో హడావిడిగా ఉంటాను నేను. ఏం చేస్తున్నావు పృథ్వీ? చాయ్ తాగుతున్నా. కంటెంట్ ఇచ్చేది నువ్వేరా? వాడు ఇస్తాను ఆల్రెడీ ప్రామిస్ చేశాడు. అయ్యా
చాలి చాలి వస్తుంది. చాలండి, చాయ్ ఎలా ఉంది? తేజు చాయ్ ఎలా ఉంది? రుద్వి చాయ్ ఎలా ఉంది? అంటే కెమెరా చెప్తున్నారా? జస్ట్ నిజంగానే రెడీ ఫర్ స్విమ్మింగ్. అది ఉంటే సరిపోదు, కొట్టాలి బాగా. సో తండ్రి కొడుకులు ఇద్దరు స్విమ్మింగ్ రెడీ అయిపోయారు. దీనిలో దిగుతావా మరి? దీంట్లో కూర్చోండి మరి, ఇలా కూర్చుంటే హ్యాపీ. హాయ్ ధ్రువా, అటు చూసి చెప్పు. హాయ్ హాయ్, ఇది ఐ లవ్ యు, యు ఆర్ ఎంజాయింగ్ ఇట్, దట్ ఇస్ సో హ్యాపీ. నంబర్ టూ దాదా, వచ్చే 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 స్విమ్మింగ్ ఎంజాయ్ చేసావా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏదో టవల్తో ఏం చేస్తున్నావు? ఈగలు చంపుతున్నావా? వస్తాయి. సో అలా ఫుడ్ సెక్షన్ మొత్తం అయిపోయింది అండ్ పీపుల్ ఆర్ రిలాక్సింగ్ నౌ. సో ఆల్రెడీ బయట అంతా కూడా ఫుల్ చీకటి. పొద్దునే లేచాము అండ్ పిల్లల స్నానాలు అండ్ ఆర్టీ అండ్ అంతా హడావిడి హడావిడిగా ఉంది. సో అందరూ చాయ్ గ్లాస్తో రెడీగా ఉన్నారు. అంత పొద్దున్నే లైక్ 9:00 చాలా ఎండ్ వచ్చేసిందండి, చాలా అంటే చాలా ఎండ్ వచ్చేసింది. ఓకే, సో హోప్ అంటే ఈ లైక్ పోస్ట్ 7:00 ఇంకా నేనేం షూట్ చేయలేకపోయాను బికాస్ ఐ వాస్ వెరీ బిజీ ఫీడింగ్ శ్రేయాన్స్ అండ్ ఆల్. సో మా డిన్నర్ ప్రిపరేషన్స్ అంటే చిన్న చిన్నవి అంతా మేము తెచ్చుకున్న ఫుడ్ హీట్ చేయడం అదే సరిపోయింది. అండ్ సో జస్ట్ నేను ఈ బ్లాగ్లో ఏంటంటే సో ఫ్రెండ్స్తో ఎలా కలిసాము ఏంటి అని చెప్పి చూపించాను. హాయ్ శ్రేయాన్స్, నచ్చిందా? మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇంకా బ్రేక్ మా శ్రేయాన్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు యాక్చువల్లీ. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ యాక్చువల్గా, అసలు సరిపోలేదు, అస్సలు సరిపోలేదు అనమాట టైం. ఇంకా ఉంటే బాగుండేది కదా అని అనిపించింది కానీ, బట్ ఏం చేస్తాం, కిడ్స్తో ఇంతకన్నా ఎక్కువ ఉంటే వి ఫీల్ మోర్ హెక్టిక్. కరెక్ట్. సో అలా ఉన్న టైంలో వాళ్ళకి ఎంజాయ్ ఫర్ సమ్ టైమ్ అండ్ యా సూపర్ ఉండేది. సో మళ్ళీ ప్యాక్ చేసేసుకున్నాం అంతా, ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిన పనులు, ఇంటికి వెళ్ళి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే, సో బాయ్ నాను. సో ఇది ఇవాళ మన మృదులతో ముచ్చట్లు. హోప్ యూ ఆల్ లైక్ వాచింగ్ ది బ్లాగ్. సో లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.